Good morning. My name is K. Murali Mohan, JL in ELCT at GJC Hyderabad. I am going to teach you first year subject Electronic Devices and Circuits, Unit 2, Power Supplies and Filters. Contents of this chapter: Definition of AC DC power supply, Block diagram of DC power supply, Study of half-wave rectifier with filter and application, definitions of RMS and average value, ripple factor and efficiency of half-wave rectifier, study of full-wave rectifier with filter and applications, study of bridge rectifier with filter and its applications, study of comparisons of rectifier circuits, study of filters, capacitor filter, inductor filter, capacitor inductor, capacitor filter. Definition of voltage regulation: series and shunt regulator by using Zener diode applications. Definition of AC and DC: alternating current, AC. Alternating current is defined as the flow of charge that changes direction periodically. The result obtained will be the voltage level also reverses along with the current. Basically, AC is used in industries, houses, office buildings, etc. మనం ఇప్పుడు AC మరియు DC ల యొక్క నిర్వచనాన్ని తెలుసుకుందాం. యాక్చువల్ గా కరెంట్స్ అన్నిటికీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏసి ఒకటి డిసి. ఏసి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డిసి అంటే డైరెక్ట్ కరెంట్. ముందుగా ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సైన్ వేవ్. ద ఫ్లో ఆఫ్ చార్జ్ దట్ చేంజెస్ డైరెక్షన్ పీరియాడికల్లీ, దాని యొక్క ఫ్లో ఎప్పుడు కూడా పీరియాడికల్లీ మారుతూ ఉంటుంది. ముందు పాజిటివ్ అని, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్ సైడ్, తర్వాత నెగిటివ్ సైడ్. ఇదేంటంటే మనం టైం పీరియడ్ ఒక సైడ్ తీసుకుంటాం, వోల్టేజ్ యాక్సిస్ ప్రకారం తీసుకున్నట్టయితే, మనం ఒక గ్రాఫ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. సో కరెంట్ ఎప్పుడైతే పీరియాడికల్లీ చేంజ్ అవుతుందో దాంతోపాటు వోల్టేజ్ కూడా పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం, హౌసెస్ లో, అలాగే ఆఫీస్ బిల్డింగ్స్ లో జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. మన ఇండ్లలోకి వచ్చేది కూడా ఏసీ వోల్టేజే. ఇది ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్ ఏసీ ఉంటుంది, 50 హెర్ట్స్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డైరెక్ట్ కరెంట్ ఇన్ సింపుల్ గా డిసి అంటాం. డైరెక్ట్ కరెంట్ ఈస్ ది వన్ డైరెక్షనల్ ఆర్ యూని డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్ ఏ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిసి పవర్. డైరెక్ట్ కరెంట్ ఏంటంటే యూని డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్, అంటే అది ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. ఇంతకు ముందు మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క డైరెక్షన్ ఎవ్రీ పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో అంటే ఇందులో ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగిటివ్, ఇందులో మాత్రం ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. వన్ డైరెక్షన్ ఆర్ యూని డైరెక్షన్ అంటే ఇది చూడండి, ఇది రెడ్ కలర్ ఉంది కదా, ఇది మనకు డైరెక్ట్ కరెంట్ యొక్క సింబల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ లేదా మన ఇండ్లలో మన రిమోట్ కానీ చేసేటువంటి బ్యాటరీస్ ఉంటాయి కదా, అందులో నుండి వచ్చేది కూడా డైరెక్ట్ పవర్, డైరెక్ట్ కరెంట్. డిసి పవర్ సప్లై: ద ఎలక్ట్రికల్ పవర్ ఈస్ జనరేటెడ్, ట్రాన్స్మిటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏసి బికాస్ ఆఫ్ ఎకనామికల్ కన్సిడరేషన్, బట్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఈస్ యూస్డ్ డిసి పవర్ సప్లై. The DC power is obtained from converting AC into DC. The process of conversion of AC power supply into DC power supply is known as converter.
or simply rectifier. DC power supply entante manamu prati electronic appliance manam illallo upayoginchetuvanti electronic appliances untai. For example, TV undi, computer undi, radio undi. So ilanti prati electronic appliance ki manam em use chestam, direct current use chestam. Kani electrical power ni matramu generate cheyadamu ante tayar cheyadam kani దాన్ని ట్రాన్స్మిట్ చేయడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇదంతా కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఎకనామికల్ కన్సిడరేషన్ దృష్ట్యా. కాకపోతే మన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏం యూజ్ చేస్తాం, మనం డైరెక్ట్ సప్లైని యూజ్ చేస్తాం, డైరెక్ట్ కరెంట్ యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు వచ్చినటువంటి ఏసీ సప్లైని డీసీ సప్లైకి మార్చుకోవాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఏసీ పవర్ సప్లై ఇంటూ డీసీ పవర్ సప్లై ఇస్ నోన్ యాజ్ కన్వర్టర్ ఆర్ రెక్టిఫికేషన్ ఎనీథింగ్. సో మనం ముందుగా ఏం చేయాలంటే దాన్ని ఏసీని డీసీగా మార్చుకోవడానికి ఒక ఈ పవర్ సప్లైని మనం యూజ్ చేస్తాం. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పవర్ సప్లై. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ పవర్ సప్లై యొక్క. ఇందులో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ గురించి ముందుగా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, సెకండ్ రెక్టిఫైర్, థర్డ్ ఫిల్టర్, తర్వాత రెగ్యులేటర్, తర్వాత లోడ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ముందుగా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా. ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఏమి, మనం ఏసీ సప్లైనే ఇస్తాం. ఏసీ సప్లైని ట్రాన్స్ఫార్మర్ కి మనం సప్లై చేస్తాం. ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు అవుట్పుట్ ఉంటుంది కదా, అది కూడా ఏసీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్ ఏసీ లైన్ నుండి మనం యూజ్ చేస్తే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఏమైనా యాక్సిడెంటల్స్ అటువంటివి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి దాన్ని మనకు కావలసినంత మన ఎలక్ట్రానిక్ వాటికి చాలా వరకు తక్కువ డైరెక్ట్ కరెంట్, తక్కువ వోల్టేజ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, మనకు కావలసినంత వోల్టేజ్ ని తగ్గించి మనకు ఇస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఏసీఏ, అవుట్పుట్ కూడా ఏసీఏ. కాకపోతే అవుట్పుట్ ఏసీ ఏంటంటే తక్కువ వోల్టేజ్, మనకు కావలసినటువంటి వోల్టేజ్ ఉంటుంది. సో ఈ వచ్చినటువంటి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ని రెక్టిఫైర్ కి ఇస్తాం. సో రెక్టిఫైర్ ఇన్పుట్ ఈజ్ ఏసీ, అవుట్పుట్ ఏమవుతుంది అంటే డీసీ వస్తుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మారుస్తుంది. సో అందుకని దాన్ని రెక్టిఫైర్ అంటారు. రెక్టిఫైర్ అంటే ఏంటంటే ఏసీని డీసీగా మార్చేదాన్ని రెక్టిఫైర్ అంటారు. కాకపోతే ఈ రెక్టిఫైర్ అవుట్పుట్ లో కొన్ని రిపుల్స్ ఉంటాయి, అంటే కొంత ఏసీ కాంటెంట్ కూడా అందులో ఉంటుంది. ఆ ఏసీ కాంటెంట్ తొలగించడానికి ఈ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం. ఫిల్టర్ ని యూజ్ చేయడం వల్ల ఆ అందులో వచ్చినటువంటి కొంత ఏసీ కాంపోనెంట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ రెగ్యులేటర్. రెగ్యులేటర్ ఏంటంటే కాన్స్టెంట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇంకా ఏమైనా రిపుల్స్ లాంటివి ఉన్నా కూడా, ఏం ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని తొలగించి మనకు కాన్స్టెంట్ అవుట్పుట్ డీసీ అవుట్పుట్ ఇస్తుంది. ఆ డీసీ అవుట్పుట్ ని మనకు కావలసినటువంటి దానికి మనం ఉపయోగిస్తాం. సో చివరిగా ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఏసీ ఏ విధంగా మారిపోయిందంటే డైరెక్ట్ లైన్. ఏసీ సింబల్ ఇది కదా, ఏసీ వేవ్ ఫామ్. మనం డీసీ వేవ్ ఫామ్ అంటే ఎలా అంటే ఈ ఏసీ ఈ విధంగా మారింది. అంటే ఈ పవర్ సప్లైలో మనకు కావలసినటువంటి డిసి అవుట్పుట్ ని మనం పొంది మన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి ఉపయోగించవచ్చు. సో అగైన్ ఇన్ బ్లాక్ డయాగ్రామ్ వి హ్యావ్ 5 బ్లాక్స్. ఇన్ ద ఫస్ట్ బ్లాక్ ఇట్స్ ఎ ట్రాన్స్ఫార్మర్. జనరల్లీ ఇన్ ఎలక్ట్రానిక్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వి యూస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇట్ గివ్స్ లెస్ ఆర్ రిక్వైర్డ్ వోల్టేజ్ అవుట్పుట్, దట్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏసీ. సో ద అవుట్పుట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ గివెన్ టు రెక్టిఫైర్ అండ్ దిస్ రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్ టు డైరెక్ట్ కరెంట్. వీ గెట్ హియర్ ద అవుట్పుట్ ఆఫ్ రెక్టిఫైర్ విల్ బి డిసి, బట్ అగైన్ ఇట్ కంటైన్స్ సమ్ ఏసీ కాంపోనెంట్ ఆర్ ద రిపుల్స్. సో టు ఫిల్టర్ ఆల్ దోస్ రిపుల్స్ వీ యూస్ ఫిల్టర్. ఇట్ ఫిల్టర్స్ ద రిపుల్ అండ్ ద అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ ఆల్సో మే కంటైన్ సమ్ fluctuations. So these fluctuations should not be directly
given to the electronic appliances. So that is not good for electronic appliances. So we must have to make that fluctuations steady. So regulator will be used that gives a steady current, a constant direct current. Do not have fluctuations. So that direct current will be given to the any electronic appliance. Already discussed the main blocks. The main blocks of power supply are AC main supply 230 volts, 50 hertz, step down transformer, rectifier, filter, regulator, load. AC main supply 230 volts, 50 hertz. Worldwide accepted standard line voltage specifications are 115 volts, 60 hertz, and 230 volts, 50 hertz. In India, we adapted AC power transmission of 230 volts and 50 hertz. So, munduga manaku AC supply lo AC ante power anedi AC roopamlo unde generate cheyabadutundi, transmit cheyabadutundi, distribute cheyabadutundi ani nerchukunnam kada. So, mana illalloku vachedi kuda AC kabatti adu ento ostundi 230 volts 50 hertz ostundi. Worldwide ga రెండు రకాలు ఉన్నాయి. 150 వోల్ట్స్ 60 హెర్ట్స్ కొన్ని కంట్రీస్ లో ఉపయోగిస్తారు. మన ఇండియాలో మాత్రం 230 వోల్ట్స్ 50 హెర్ట్స్ ఏ ఉపయోగిస్తాం. సెకండ్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్, యూజువల్లీ టు స్టెప్ డౌన్ ద సప్లై వోల్టేజ్ యాజ్ పర్ నీడ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ టు బి సప్లైడ్ by the DC power supply. It can provide isolation from the supply line and important safety consideration. Ana rendu block vachesi step down transformer ante mana block diagram lo modatiga chupicham step down transformer. Ee step down transformer ante general ga rendu rakala transformers untai, step up untai, step down untai. Kaakapothe manam general ga electronic devices lo step down ne upayogistham. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, లైన్ కి డైరెక్ట్ గా మనం ఏసీ లైన్ కి కనెక్షన్ లేకుండా వైర్ త్రూ మనం ట్రాన్స్ఫార్మర్ నుండి తీసుకుంటాం. అండ్ థర్డ్ వన్, రెక్టిఫైర్స్. ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ టు డైరెక్ట్ కరెంట్ డిసి ఇస్ కాల్డ్ రెక్టిఫైర్. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ యూజ్డ్ ఇన్ పవర్ సప్లైస్. దే ఆర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, సెంటర్ ట్యాప్, థర్డ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. రెక్టిఫైర్ రెక్టిఫైర్ అనగానే ఇదేం చేస్తుంది, మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మారుస్తుంది. బ్లాక్ డైరెక్ట్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇవి మూడు రకాలు ఉన్నాయి. అందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది ఒకటి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ రెండు ఉంటాయి, ఒకటి సెంటర్ ట్యాప్, ఇంకోటి బ్రిడ్జ్. సో మనం ముఖ్యంగా ఇక్కడ మూడు రెక్టిఫైర్ చదువుతాం. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. What is rectifier? Rectifier is a device which converts alternating current to direct current. There are three types of rectifiers. One is half wave rectifier, full wave rectifier and bridge rectifier. Filters. A filter circuit is one which filters the pulsating positive half cycle into DC voltage. The DC voltage obtained at output is with ripple. The types of filter circuits are capacitor input filter, inductor filter, capacitor inductor filter or LC type, capacitor inductor capacitor filter or T type or pi type filter. Filter అనేది rectifier output లో ఉన్నటువంటి pulsating signal ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ filters అనేవి నాలుగు రకాలు ఉన్నాయి, capacitor input filter, inductor filter, capacitor inductor filter, capacitor inductor capacitor filter or pi filter or T filter. Next, regulators. The regulator is one in which it gives output constant DC voltage. Types of regulators are Zener regulator, IC regulators. A regulator entante అవుట్పుట్ అనేది చాలా కాన్స్టెంట్ గా ఉండేటట్టుగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండేటట్టుగా. సో టైప్స్ ఆఫ్ రెగ్యులేటర్స్ ఏంటంటే, కొన్ని రెగ్యులేటర్స్
జినర్ డయోడ్ యూజ్ చేస్తారు, వాటిని జినర్ రెగ్యులేటర్స్ అంటారు. కొన్ని ఐసిస్ యూజ్ చేస్తారు, వాటిని ఐసి రెగ్యులేటర్స్ అంటారు. నెక్స్ట్ లోడ్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇన్ విచ్ ఇట్ టేక్స్ ఏ డిసి పవర్ ఇన్ జనరల్లీ నోన్ యాజ్ లోడ్. ద లోడ్స్ ఆర్ త్రీ టైప్స్, రెసిస్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్. ద లోడ్ అంటే ఏంటంటే మనము దేనికైతే ఇస్తామో దాన్ని లోడ్ అంటాం. ఇది ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కి ఇస్తామంటే టీవీ కానీ కంప్యూటర్ కానీ, దాన్ని లోడ్ అంటాం. ఈ లోడ్స్ కూడా మూడు రకాలు ఉంటాయి, అది రెసిస్టివ్ లోడ్ కావచ్చు, కెపాసిటివ్ లోడ్ కావచ్చు, లేదా ఇండక్టివ్ లోడ్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఆల్రెడీ మనం రెక్టిఫైయర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. రెక్టిఫైర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మార్చేది. అవి మూడు రకాలు ఉంటాయని కూడా నేర్చుకున్నాం. అవి ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సెంటర్ ట్యాప్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో వి ఆల్రెడీ లెర్న్ ద రెక్టిఫైర్ సర్క్యూట్స్. రెక్టిఫైర్స్ ఆర్ ద డివైసెస్ విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ టు డైరెక్ట్ కరెంట్. సో ఆల్రెడీ డిస్కస్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్. వన్ ఈస్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, సెకండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యూజింగ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో ముందుగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ డయోడ్ విచ్ కనెక్ట్ ఇన్ సిరీస్ విత్ ది ఏసీ సోర్స్. వెన్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ కమ్స్ టు ద డయోడ్ ఇట్ కమ్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ క్లోజ్డ్ స్విచ్. ఇన్ దిస్ సిచ్యుయేషన్ ద ఫార్వర్డ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ కమ్స్ యాజ్ అన్ అవుట్పుట్. Now, when the second half cycle comes to the diode, it comes into reverse bias and it acts as open switch. Hence, negative half cycle of AC component is blocked. చూసినట్టయితే ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ఈ పార్ట్, మీరు కర్సర్ ని చూడండి, ఈ పార్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. మనం ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేద్దాం అనుకున్నాం, జనరల్ గా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనం ఏసీ ఇన్పుట్ అంటే మన ఇళ్లలో వచ్చి 230 వోల్ట్స్, 50 హెర్ట్స్ మనం ఇక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మనకు కావలసినటువంటి వోల్టేజ్, జనరల్ గా ఎలక్ట్రానిక్ వాటికి తక్కువ వోల్టేజ్ అవసరం ఉంటుంది కాబట్టి అది 12 వోల్ట్స్ అయ్యవచ్చు లేదా 9 వోల్ట్స్ అయ్యవచ్చు, మనం కావలసినటువంటి వోల్టేజ్ ఇక్కడ పొందవచ్చు. కాకపోతే అది కూడా ఏసీలోనే ఉంటుంది. ఈ ఏసీ కాంపోనెంట్ వచ్చి ఈ ఏసీని మనం డయోడ్ ఇస్తాం. ఇది డయోడ్ యొక్క సింబల్. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నారు డయోడ్ అంటే ఏంటో. సో ఈ డయోడ్ కి మనం ఇచ్చిన తర్వాత ఈ డయోడ్ అవుట్పుట్ అనేది ఈ రెసిస్టర్ కి కనెక్ట్ చేయబడింది. సో సప్లై ఇచ్చాం, ట్రాన్స్ఫార్మర్ ద్వారా అవుట్పుట్ ఏసీ తగ్గించి వచ్చింది. తగ్గించినటువంటి ఏసీ మనము రెక్టిఫైర్ కి ఇచ్చాం. ఇచ్చినట్టు ఏంటంటే సపోజ్ మనం ఇదిని ఇన్పుట్ వేవ్ ఫామ్ అనుకున్నాం. ఇది ఇన్పుట్ వేవ్ ఫామ్. ఈ ఇన్పుట్ వేవ్ ఫామ్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకోండి. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎప్పుడైతే దీనికి వస్తుందో ఈ డయోడ్ సింబల్లో ఈ యారో మార్క్ ఉన్నది ప్లస్, ఈ బార్ వచ్చేసి నెగటివ్. కాబట్టి ఈ యారో మార్క్ ఉన్నది ప్లస్, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎప్పుడైతే ఇస్తున్నామో ఈ పాజిటివ్ ఇస్ కనెక్టెడ్ టు ప్లస్, కాబట్టి దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. డయోడ్ ని మనం రెండు రకాలుగా కనెక్ట్ చేస్తామని నేర్చుకున్నాం, ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఇంకోటి రివర్స్ బయాస్. సో ఈ ఫార్వర్డ్ బయాస్ లో అంటే ఇప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేయబడుతుంది అన్నమాట. ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుంది, డయోడ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఓపెన్ స్విచ్, ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకి వచ్చేస్తుంది, అది లోడ్ ద్వారా బయటకు వస్తుంది. అంటే మనకు ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెగటివ్ హాఫ్ సైకిల్. నెగటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు ఇక్కడ వచ్చే నెగటివ్ దేనికి కనెక్ట్ చేయబడుతుంది, పాజిటివ్ కనెక్ట్ చేయబడుతుంది. సో when diode positive terminal is connected to
negative of the battery, then what happens? Say that it is in reverse bias. Reverse bias lo em avutundi? Diode closed switch laga pan chestundi. Closed switch laga pan chestundarante ikkada unnatuvanti signal bayataki raadu. కాబట్టి ఆ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది ఇక్కడనే బ్లాక్ చేయబడుతుంది. బ్లాక్ చేయబడి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకు అవుట్పుట్ లో వచ్చినా రాలేదు. అగైన్ మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వల్ల ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, మళ్ళీ రెసిస్టర్ ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది? మళ్ళీ డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది, కాబట్టి మనకి అది బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా రెక్టిఫైర్ లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే బయటకి వస్తాయి. అన్ని నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అన్నిటి కూడా ఈ డయోడ్ బ్లాక్ చేస్తుంది. అందుకనే ఆల్మోస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు నెగిటివ్ సైడ్ లేదు, ఓన్లీ పాజిటివ్ సైడ్ వచ్చేసింది అని అంటే ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ కరెంట్. కాకపోతే దీనిలో ఏసీ కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటాం, లేదా రిపుల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటాం. సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, when diode is connected to positive half cycle of the battery, when it is positive half cycle, then diode will be forward bias and you get it acts as a open switch, and what the input is given, the same output will be obtained at the load. And in the reverse, in the negative half cycle, when the input is negative half cycle, then diode will be in reverse bias. When diode reverse bias, it acts as a closed switch and it blocks the negative half cycle. We won't get any output. This process repeats. So only positive half cycles will be obtained at the load. RMS value, it measures the AC content in the output pulsating DC voltage. RMS value means root mean square value, that is square root of mean value square. VRMS equal to Vm by 2. In the case of current, IRMS equal to Im by 2. RMS value ante root mean square value antam, ante square root of mean values yokka square. ఇది దేన్ని కొలుస్తుంది, ఏంటంటే ఇది ఇట్ మెజర్స్ ద ఏసీ కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ పల్సేటింగ్ డిసి వోల్టేజ్. నెక్స్ట్ యావరేజ్ వాల్యూ, మెజర్ ఆఫ్ డిసి కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ వాల్యూ ఏమో మెజర్ ఆఫ్ ఏసీ కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్, దేమో మెజర్ ఆఫ్ డిసి కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్. యావరేజ్ వాల్యూ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇస్ Vm బై పై. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, మ్యాక్సిమం వోల్టేజ్ ఏ డయోడ్ కెన్ విత్ స్టాండ్ డ్యూరింగ్ రివర్స్ బయాస్ ఇస్ కాల్డ్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. దాన్ని సింపుల్ గా PIB అంటాం. దట్స్ ఈక్వల్ టు Vm. ఏంటంటే రివర్స్ బయాస్ లో ఎంత వోల్టేజ్ వరకు అయితే డయోడ్ తట్టుకోగలుగుతుందో దాన్ని పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం. ఆ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఏంటైతే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎఫిషియన్సీ, ద రేషియో ఆఫ్ డిసి పవర్ అవుట్పుట్ టు ది అప్లైడ్ ఇన్పుట్ ఏసీ పవర్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ, డినోటెడ్ బై నీటా. నీటా ఈక్వల్ టు పి డిసి బై పి ఏసి, దట్స్ ఈక్వల్ టు 40.6%. ఎఫిషియన్సీ ఏంటంటే డిసి పవర్ అవుట్పుట్ కు మరియు ఏసీ పవర్ ఇన్పుట్ కు నిష్పత్తినే మనము ఎఫిషియన్సీ అంటాం. దాన్ని నీటాతో సూచిస్తాం. పి అంటే పవర్ డిసి, పిఏసి అంటే పవర్ ఏసి, పిడిసి బై పిఏసి అంటే అవుట్పుట్ పవర్ డిసి. డిసి అవుట్పుట్ లో ఉంటుంది కాబట్టి డిసి పవర్ అవుట్పుట్, ఇదేమో ఏసీ పవర్ ఇన్పుట్. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ డిసి పవర్ అవుట్పుట్ టు ఏసీ పవర్ ఇన్పుట్. ఎంత ఉంటుందంటే 40.6% ఉంటుంది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, రిపుల్ ఇస్ ది అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్ రిమైనింగ్ వెన్ కన్వర్టింగ్ ది ఏసీ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఇంటూ డిసి వేవ్ ఫార్మ్.
The ripple factor is the ratio between the RMS value of the AC voltage and the DC voltage of the rectifier. The value of ripple factor is 1.21. The formula for ripple factor is ripple factor gamma equal to under root of IRM square minus IDC square by IDC. That is equal to under root of VRM square minus VDC square by VDC. Ripple factor అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అవుట్పుట్ లో రిపుల్ కలిగి ఉంటుంది అనుకుంటున్నాం కదా మనం, ఆ రిపులే అది అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్. సో రిపుల్ ఇస్ ది అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్ రిమైనింగ్ వెన్ కన్వర్టింగ్ ది ఏసీ వోల్టేజ్ ఫామ్ టు డిసి వేవ్ ఫామ్. ఈ రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ వోల్టేజ్ కు డిసి వోల్టేజ్ కి మధ్య నిష్పత్తి. This is the ratio between RMS value of AC voltage and DC voltage of the rectifier. The value of ripple factor is 1.21. The formula for ripple factor is ripple factor ni manam gamma tho suchistam. That is equal to under root of IRM square minus IDC square. And IRMS square minus IDC square by IDC. Idi eppudaithe manam currents ni consider chestam. Adi voltages ni consider chestapudu em avutundante under root of VRM square minus VDC square by VDC. Next, full wave rectifier, center tab. Block diagram of full wave rectifier. This one is the block diagram of full wave rectifier. So, indulo munduga AC input entante transformer ki istam. Ikkada chudandi idi center tab ani endukunnamante the transformer undi kada. జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ లో నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లో టూ ఇన్పుట్స్ ఉంటాయి, టూ అవుట్పుట్స్ ఉంటాయి. టూ ఇన్పుట్స్ ఈ వైండింగ్ ని ప్రైమరీ వైండింగ్ అంటాం, ఈ వైండింగ్ వచ్చేసి సెకండరీ వైండింగ్ అంటాం. ఇవి రెండు ఇన్పుట్ టెర్మినల్స్, అవుట్పుట్ టెర్మినల్స్ ఇవి రెండు ఉంటాయి. ఇవి సాధారణంగా ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్. కానీ ఈ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ లో ఇంకొక టెర్మినల్ ని మనం కనెక్ట్ చేస్తాం ఇక్కడ మిడిల్ లో. చూడండి, ఇప్పుడు ప్రైమరీ సెకండరీకి 1, 2, 3 టెర్మినల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇంకా ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ లో మనం హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ తో కంపేర్ చేసినట్టయితే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో మనం ఓన్లీ 1 డయోడ్ ని యూజ్ చేసాం, కానీ ఇందులో 2 డయోడ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఓన్లీ ఇందులో 2 డయోడ్స్ యూజ్ చేస్తాం, అందులో 1 డయోడ్ యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ సెంటర్ ట్యాప్. సో వాట్ ఇస్ సెంటర్ ట్యాప్ మీన్స్ ఇన్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్ దేర్ ఆర్ ఓన్లీ 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఇన్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్. వేర్ యాజ్ ఇన్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ దేర్ ఇస్ అనదర్ ఇన్ అవుట్పుట్ ఇన్ ద మిడిల్. సో దిస్ వన్ ఇస్ primary winding and this one is secondary winding. To the secondary winding at the middle there is another terminal, so there will be 3 terminals in the output. This transformer is called center tap transformer. That's why this full wave rectifier is called center tapped full wave rectifier, and only 1 diode used in half wave rectifier, whereas in full wave center tap rectifier we are using 2 diodes. Part 2 will be continued in next session. Thank you.